الحمد لله نحمده ونستعينه ونستغفره ونتوب إليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونذيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين ప్రశంసలు పొగడ్తలు సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వతాలాకి అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, ఆయన వంశీయులపై, సహచరులపై, సుజనులపై ఎల్లేడల కురియుగా. అభిమాన మిత్రులారా, మనం అల్లాహ్కు భయపడాలి. దైవ భీతిని మన ఆభరణంగా చేసుకోవాలి. దైవ భీతి దుస్తులే ధరించాలి. దైవ భీతి కలిగి జీవించాలి. దైవ భీతితో కంటతడి పెట్టాలి. ఇహపరాలకు సంబంధించిన సకల మేళ్లను ప్రసాదించగలిగే ఏకైక సాధనం తక్కువ దైవ భీతి. దీని మాధ్యమంగానే అల్లాహ్ సుబ్హానహు వతాలా మన నుండి ప్రసన్నుడు కాగలడు, మనల్ని స్వర్గంలో ప్రవేశింప చేస్తాడు కూడా. అభిమాన మిత్రులారా, ఈరోజు మనం స్వర్గాన్ని మన సొంతం చేసే షడ్ సూత్రాల గురించి ఇన్షాల్లా తెలుసుకుందాం. అభిమాన మిత్రులారా, ఈరోజు ఏ వస్తువు మనం కొన్నా ఆ వస్తువుకి సంబంధించిన వారంటీ గ్యారంటీ గురించి మనం తెలుసుకుంటాం. కంపెనీ ఎంత బ్రాండెడ్ కంపెనీ అయి ఉంటుందో దాన్ని బట్టి ఆ వారంటీ మీద, ఆ గ్యారంటీ మీద మనకు నమ్మకం కూడా కుదురుతుంది. మరి అస్సాదికుల్ అమీన్, సత్యవంతుడు, నిజాయితీపరుడు అని బిరుదు పొందిన ప్రవక్తలందరి నాయకులైన ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే వారంటీ ఇస్తే, గ్యారంటీ ఇస్తే అది నిజమవుతుంది అనడంలో ఎటువంటి శంక సందేహానికి తావే ఉండదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకానొక సందర్భంలో సహాబాని ఉద్దేశించి చెప్పిన మాట,
ఇజ్మనూలీ సిత్తం మిన్ అన్ఫుసికుం అజ్మనులకుముల్ జన్న. మీకు సంబంధించిన ఓ ఆరు విషయాల గురించి మీరు నాకు గ్యారంటీ ఇవ్వండి, నేను మీకు స్వర్గపు గ్యారంటీని ఇస్తున్నా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఉస్దుకు ఇదా హదస్తుం, మీరు మాట్లాడితే సత్యమే మాట్లాడాలి. వఔఫు ఇదా వఅత్తుం, వాగ్దానం చేస్తే దాన్ని పూర్తి చెయ్యాలి. వఅద్దు ఇదా తుమింతుం, ఒక వస్తువును మీకు అప్పగిస్తే దాన్ని మీరు రక్షించాలి. వహ్ఫదు ఫురూజకుం, మీ మర్మస్థానాలను శీలాన్ని మీరు కాపాడుకోవాలి. వగద్దు అబ్సారకుం, మీ చూపుల్ని మీరు రక్షించుకోవాలి. వకుఫు ఐదియకుం, మీ చేతుల్ని మీరు అదుపులో పెట్టుకోవాలి. అభిమాన మిత్రులారా, ఈరోజు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన ఈ ఆరు విషయాల్ని అర్థం చేసుకుని ఆకలింపు చేసుకుని ఆచరిస్తాము, ఆచరణలో పెట్టి అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రసన్నతను సొంతం చేసుకొని స్వర్గానికి అర్హులవుతాము అన్న ప్రతిజ్ఞ మనం చేసి మాటలో మనం ముందుకు వెళదాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన యొక్క స్వర్గం అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఎవరి కోసం తయారు చేశాడు అంటే, ఉజ్లిఫతిల్ జన్నతు లిల్ ముత్తఖీన్, దైవ భీతి పరుల కోసమే స్వర్గపులు తలుపులు అనేవి తెరవబడి ఉంటాయి. కనుక అందులో మొదటి యొక్క సలక్షణం ఏమిటంటే అస్సిద్. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట అలైకుం బిస్సిద్, మీరు సత్యానికి కట్టుబడి జీవించండి. విశ్వసించిన ఓ ప్రజలారా, అల్లాహ్కు భయపడండి. వకూను మా సాదిఖీన్, సత్యవంతుల సరసన మీరు ఉండండి. కనుక అభిమాన మిత్రులారా, మనం సత్యం పలకడం అనేది అలవాటు చేసుకోవాలి. సత్యం పలకడం వల్ల తాత్కాలిక నష్టాలు వాటిల్లొచ్చు, కానీ అంతిమంగా శుభ పరిణామం అనేది ఉంటుంది. అదే అసత్యము కానీ అర్ధసత్యాలు కానీ అబద్ధం కానీ కనుక మనం పలికినట్లయితే, దానికే అలవాటు పడినట్లయితే, తాత్కాలిక సుఖాలు మనకు లభించొచ్చేమో కానీ అంతిమ పరిణామం మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. కనుక ప్రవక్త సలహా వారు అన్నారు, నిజం మనిషిని మంచి వైపునకు తీసుకెళ్తుంది, మంచి మనిషిని స్వర్గంలో ప్రవేశింపజేస్తుంది, అబద్ధం మనిషిని చెడు వైపునకు తీసుకెళ్తుంది, చెడు మనిషిని నరకం పాలు చేస్తుంది. కనుక అభిమాన సోదరులారా, మాట తూలితే అదృష్టం వెక్కిరిస్తుంది అని పెద్దలన్నారు. కాబట్టి మన మాటల్లో సత్యం అనేది తొణికిసలాడాలి. సదా మనం సత్యమే పలికేందుకు అనేది ప్రయత్నం చెయ్యాలి. అలాగే మన చేతల్లో సైతం సత్యం అనేది కనిపించాలి. ఎందుకంటే చాలామంది మాటలు సత్యంగా మనకు అనిపిస్తాయి, అవి సత్యమే అయి ఉంటాయి కూడా. అయితే ఆచరణ అనేది దానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కనుక వారు చెప్పేది ఒకటై ఉంటుంది, చేసేది ఇంకొకటై ఉంటుంది. కనుక పెద్దలు చెప్పినట్టు చెప్పేదేమో శ్రీరంగ నీతులు, చేసేదేమో చీ అనిపించే పనులు. అలా మన ప్రవర్తన ఉండకూడదు. అలా ఉంటే అల్లాహ్ సుబ్హానహు తలా కోపగించుకుండా, లిమ తకూలున మాలా తఫాలున్, కబుర మక్తన ఇందల్లాహి అన్ తకూలు మాలా తఫాలున, చెప్పే మంచి విషయాల్ని మీరు ఎందుకు ఆచరణలో పెట్టడం లేదు?
అల్లాహకు కోపం తెప్పించే విషయం ఏదంటే నీచులు చెప్పి నీచంగా బతకడం. కనుక అభిమాన సోదరులారా, మన సంకల్పంలో సైతం సత్యం ఉండాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, కర్మలన్నీ సంకల్పం మీద ఆధారపడి ఉన్నాయి. కనుక మనిషి ప్రయత్నాన్ని బట్టి అతనికి గుర్తింపు వస్తుంది. అయితే మనిషి ప్రయత్నానికి గుర్తింపు ఎలా వస్తుంది అంటే అతని సంకల్పాన్ని బట్టి వస్తుంది. కనుక మన సంకల్ప ఫలాలే మన కర్మలు. కనుక మన సంకల్పాల్ని మనం, ఆ బీజాల్ని మనం కనుక సరిచేసుకున్నట్లయితే దానికి కాసే ఫలాలు కూడా, దాని మూలంగా ఎదిగే వృక్షం కూడా అంతే ఫలవంతంగా ఉంటుంది అన్న ఒక విషయాన్ని మనం గమనించాలి. అయితే సత్యమే పలకాలి అన్న నిబంధన ఉన్నప్పటికీ బంధాల్ని తెంచే సత్యం, మనం ఆ విషయంలో కడు అప్రమత్తంగా ఉండాలి. అలాగే మహాపురుషులు ఉంటారు, సమాజంలో గొప్ప గౌరవం కలిగిన వారు ఉంటారు. అలాంటి యొక్క వ్యక్తుల పరువుకి గౌరవానికి నష్టం వాటిల్లుతుంది అన్న యొక్క సంకేతాలు అందినప్పుడు అబద్ధం చెప్పి వారిని కాపాడాలి అన్న అనుమతి కూడా ఉంది. కనుక అభిమాన సోదరులారా, గమనించాల్సిన విషయం ఏంటంటే సత్యమే మనల్ని కాపాడగలదు. ఇక రెండవ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, చేసిన వాగ్దానాన్ని మనం నిలబెట్టుకోవాలి, ఆడిన మాట అనేది మనం తప్పకూడదు. కనుక అభిమాన సోదరులారా, అభిమాన ధనులు అంటారు. అంటే ఎవరు వీరు అంటే, అభిమానమే వారికి ధనంగా ఉంటుంది, వేరే ధనం అనేది వారి దగ్గర ఉండదు. కనుక అభిమాన ధనులు అనేవారు ప్రాణం మీదికి వచ్చిన, ఎన్ని కష్టాన్ని నష్టాన్ని భరించాల్సి వచ్చినా ఆడిన మాటను వారు తప్పరు. ఎందుకంటే ఆడిన మాటను మనం తప్పినట్లయితే ప్రజల దృష్టిలో మనం చులకనైపోతాం, మన గౌరవ మర్యాదలు అనేవి మంటగలుస్తాయి, చివరికి ప్రజలు మనల్ని నమ్మడం అనేది మానేస్తారు. కనుక అభిమాన సోదరులారా, ఇది మనం గమనించాలి. మూడో విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, అమానతులను హక్కుదారుల వరకు చేరవేయడం. కనుక అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, వఅద్దుల్ అమానాతి ఇలా అహ్లిహా, అమానతులను ఆ హక్కుదారుల వరకు చేరవేయండి. మరి ప్రవక్త సలహా వారు ఉన్నారు, అల్ ముమ్మిను మన్ అమినహున్ నాసు అలా దిమాయిహిమ్ వ అమ్వాలిహి, మన ప్రాణం కూడా అమానతే, మన ధర్మం కూడా అమానతే, మన మానం కూడా అమానతే, మన దేహం కూడా అమానతే, మనకు ప్రాప్తమైన జ్ఞానం కూడా అమానతే, మనకు ప్రాప్తమైన సంతానం కూడా అమానతే. మరి వీటన్నిటి గురించి అల్లాహ్ సుబ్హానహు తాలా మనల్ని ప్రశ్నిస్తాడు. మరి ప్రవక్త సలహా సమారం ఉన్నారు, మొమిన్ ఎవరంటే ఎవరినైతే ప్రజలు వారి మానాల విషయంలో ప్రాణాల విషయంలో రక్షకునిగా చూస్తున్నారో అతనే మొమిన్ అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక మనం భద్రతనిచ్చే వాళ్ళంగా ఉండాలి, కానీ భయపెట్టే వాళ్ళంగా ఉండకూడదు. ఇక నాలుగవ యొక్క సూత్రాన్ని మనం తీసుకున్నట్లయితే, అదే శీల రక్షణ. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, వల్లదీనహుమ్ లిఫురూజిహిమ్ హాఫిదూన్, వారు వారి మర్మస్థానాలను శీలాలను కాపాడుకుంటారు. కనుక అభిమాన సోదరులారా, శీల గుణం అంటే ధనం లాంటిది కాదు, ఎవరో దోచుకెళ్తారన్న భయం ఉండడానికి. రెండవది మన ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం శీలవంతులముగా ఉండడమే కాకుండా శీలవంతుల శీలాన్ని మనం గౌరవించే స్థాయిలో ఉండాలి. కించపరిచే చర్యలు కానీ మాటలు కానీ నీలాప నిందలు మోపే యొక్క కుటిల ప్రయత్నాలు కానీ మనం చెయ్యకూడదు. అలా ఎవరైతే చేస్తారో ఆ శీల విశిష్టతను తెలియజేస్తూ అల్లాహ్ చెప్పిన మాట, ఇలా నీలాప నిందలు ఒక స్త్రీపై మోపిన వ్యక్తి కానీ ఒక పురుషునిపై మోపిన ఒక స్త్రీ కానీ వారు నలుగురు సాక్షుల్ని కనుక ప్రవేశపెట్టలేకపోతే వారిలో ఒక్కొక్కరికి 80 కొరడా దెబ్బలు కొట్టాలి అన్నారు.
కనుక మనిషికి అతని ధనం కన్నా ప్రాణం కన్నా శీలం గొప్పదై ఉంటుంది. కనుక మనం ఎలాగైతే ఒకరి ప్రాణానికి విలువ ఇస్తామో, ధనానికి విలువ ఇస్తామో, వారి శీలానికి కూడా మనం విలువ ఇవ్వాల్సిన, గుర్తించాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ తర్వాత ప్రవక్త సలసర్ వారి మాటను కూడా మనం నెమరు వేసుకోవాలి. ఎవరైతే రెండు విషయాల గురించి నాకు జమానత్ని ఇస్తారో నేను స్వర్గపు జమానత్ని ఇస్తానన్నారు. అందులో ఒకటి నాలుక, రెండవది మర్మాంగం అని ప్రవక్త సలసర్ వారు సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరులారా, మన మాట వల్ల కానీ మన కోరిక వల్ల కానీ ఒకరు నష్టపోకూడదు అన్న యొక్క ఈ భావనతోటి మనం జీవించాలి. ఇక ఐదో విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అదే చూపుల్ని అదుపులో పెట్టుకోవడం, చూపుల్ని వాల్చి ఉంచడం. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో విశ్వాస స్త్రీలను కూడా ఉద్దేశించి చూపుల్ని మీరు వాల్చి ఉండండి అన్న పెట్టుకోండి అన్నాడు. అలాగే విశ్వాస పురుషుల్ని సైతం అల్లాహ్ సుబ్హానహు వతాలా చూపుల్ని వాల్చి ఉంచుకోండి అన్న. కనుక ఒక అందంగా ఒక పురుషుడు తయారై వెళుతున్నాడు అంటే స్త్రీ కన్నెత్తి ఆ పరాయి పురుషుని చూడకూడదు. అందంగా ఒక పరాయి స్త్రీ అనేది తయారయ్యి వెళుతుంది అంటే ఒక పురుషుడు కూడా ఆ స్త్రీని కన్నెత్తి చూడకూడదు, ముఖ్యంగా కామదృష్టితో. కనుక అభిమాన సోదరులారా, మనం మన చూపిని అదుపులో పెట్టుకోవడం వల్ల, నిజంగా చెబుతున్నాను, ఈరోజు ఎన్ని పరికరాలు అయితే మనకు అందుబాటులో ఉన్నాయో ఈ ఒక్క చూపుని కనుక అదుపులో పెట్టుకుంటే ఆ పరికరాల వల్ల జరిగే ప్రమాదాలన్నీ అల్హమ్దులిల్లా తప్పిపోతాయి, అల్లాహ్ కాపాడేస్తాడు. ఒక్క చూపుని మనం కంట్రోల్లో పెట్టుకుంటే, కనుక మన చూపుని కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల మన ఆత్మ జ్యోతి అనేది ప్రకాశిస్తుంది, మనకు విశ్వాస మాధుర్యం అనేది ప్రాప్తమవుతుంది, అలాగే ఆత్మ పవిత్రత అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు ప్రసాదిస్తాడు. అల్లాహ్ దృష్టిలోనే కాకుండా ప్రజల దృష్టిలో కూడా మనం గొప్ప కీర్తివంతులంగా ఇన్షా అల్లాహ్ చలామణి అవుతాం. ఇక చివరి యొక్క సలక్షణాన్ని మనం తీసుకున్నట్లయితే అదే మన చేతల వల్ల ఒకరికి మనం హాని తలపెట్టకూడదు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒక విశ్వాసి దారంబిడి నడిచి వెళుతూ ఒక కొమ్మ దారిలో పడి ఉండడం అనేది కంపదారిలో పడి ఉండడం గమనించాడు. అరే ఇది ప్రజలకు ఇబ్బంది చేస్తుంది అని ఉద్దేశంతో దాన్ని తీసి పక్కన పెట్టేశాడు, పాడేశాడు. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఫలితంగా అతన్ని స్వర్గంలో ప్రవేశింపజేశాడు. సుబ్హానల్లా, గమనించాడు. మరి మనం వీధిలో విశ్లేషే చెత్త కానీ ఇతరత్ర విషయాలు కానీ, మక్కా మదీనాలకు వెళ్ళినప్పుడు కూడా తాగి పడేసే పెప్సీ డబ్బాలు కానీ జ్యూస్ డబ్బాలు కానీ, వాటి విషయంలో మనం అనేది కాస్త ఆత్మ సమీక్ష చేసుకోవాలి. మన ప్రాంతాల్ని మన పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం అనేది మనం చెయ్యాలి. అలాంటి శిక్షణే మన ఇంటిల్లిపాది అనేది మనం ఇచ్చే ప్రయత్నం అనేది చెయ్యాలి. అభిమాన సోదరులారా, ఈ ఆరు లక్షణాలు ఏవైతే మీ ముందర పెట్టడం అనేది జరిగిందో ఇవి స్వర్గానికి తలుపుల్లా ఉన్నాయి. వీటిని మనం కనుక పాటించి వీటికి వ్యతిరేకంగా ఉండే యొక్క పనులకు మనం దూరంగా ఉన్నట్లయితే ఇన్షా అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నేను మీకు స్వర్గపు జమానత్ని ఇస్తాను. అల్లాహ్ సుబ్హానహు వతాలా మన సత్కార్యాలను స్వీకరించి మన తప్పిదాలను మన్నించి మనందరినీ స్వర్గవనాల్లో ప్రవేశింపజేయాలని కోరుకుంటూ నా మాట నేను పూర్తి చేస్తున్నాను. ఆమీన్. బారకల్లాహ్ బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వనఫఅని వయ్యాకుమ్ బిల్ ఆయాతి వదిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరు రహీమ్.